కాషాయ వస్త్రాలన్న బీజేపీ అన్న విపరీతమైన అభిమానమున్న గోషమహల్లి ఎమ్మెల్యే రాజసింగ్ అంత పని చూశారంటే అందరికీ ఆశ్చర్యంగా ఉంది. నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభకు నగరమే కాకుండా తెలంగాణలోని బీజేపీ స్టాల్ వార్డ్స్ అందరూ పాల్గొని స్వాగతం పలకగా తన సొంత నియోజకవర్గంలోనే జరుగుతున్న కార్యక్రమానికి రాజసింగ్ హాజరు కాకపోవడం ఆశ్చర్యం కాక మరేమిటని ప్రజలంటున్నారు. బీసీ ఆత్మగౌరవ సభ పేరుతో నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ భారీ సభను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నడిబొట్టున ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా బీసీని చేస్తామంటూ నరేంద్ర మోదీ ప్రకటన కూడా చేశారు. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జరిగిన ప్రధాని మోదీ మొదటి సభ కావడంతో బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ లాంటి నాయకులు హాజరయ్యారు. కానీ అదే అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన రాజాసింగ్ మాత్రం పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే రాజాసింగ్ పైన ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేసింది బీజేపీ. దీంతో ఆయనకే తిరిగి గోషామహల్ నియోజకవర్గ స్థానాన్ని కట్టబెట్టింది. అయినా స్వయంగా ప్రధాని మోదీ పాల్గొంటున్న భారీ బహిరంగ సభకు రాజాసింగ్ హాజరు కాకపోవడం కొత్త చర్చకు దారితీసింది. ఈ అంశంపై ప్రతిపక్షాల వారు తలోమాట మాట్లాడుతూ భిన్న స్వరాలు వినిపిస్తుండటంతో స్వయంగా రాజాసింగ్ రంగంలోకి దిగి ఇలా ఎందుకు జరిగిందో తన వాణి వినిపించారు. ఈ మేరకు ఒక వీడియో రిలీజ్ చేసి అందరి నోళ్లు మోయించారు. ఎల్బీ స్టేడియంలో ప్రధాని సభలో తాను ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినందుకు తనకు చాలా బాధగా ఉందని, ఆ సభను కార్యకర్తలతో కలిసి తాను టీవీలో చూశానని అన్నారు. సభ జరుగుతున్న ఎల్బీ స్టేడియం తన గోషామహల్ నియోజకవర్గంలో ఉందని, తాను ఇప్పటికే నామినేషన్ వేశానని, ఆ సభలో పాల్గొంటే ఆ సభ ఖర్చు మొత్తం తన ఖాతాలో వేసే అవకాశం ఉందని అన్నారు. ఈ అంశంపై తాను తన పార్టీ నేతలతోనూ కేంద్ర ఎన్నికల కమిషన్తోనూ మాట్లాడిన తర్వాతనే సభకు గైర్హాజరయ్యే నిర్ణయం తీసుకున్నానంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. మొత్తానికి ఖర్చు లెక్కకు భయపడి మోదీ పాల్గొన్న సభకు రాజాసింగ్ హాజరు కాలేదన్న విషయం స్పష్టం కావడంతో ఆయన సభకు రాలేదన్న చర్చకు తెరపడింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.